మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమశ్శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి 2019-2021 సంవత్సరంలో శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వీరు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు, లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఈ వృశ్చిక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే ధనుర్రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. రెండవ స్థానంలో కనుక శనిగ్రహ సంచారం కనుక జరుగుతూ ఉంటే దీనిని కంటక శని అంటారు. కంటకము అంటే ముళ్ళు, అంటే ముళ్ళు గుచ్చుకుంటే ఏ విధంగా బాధగా ఉంటుందో ఆ విధమైనటువంటి కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కంటక శని యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు సహజంగా రెండవ స్థానంలో కనుక శనిగ్రహం కనుక ఉన్నట్లయితే ఈ వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు, బాగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎంత సంపాదించినప్పటికీ కూడా ధనము నీళ్లలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. బాగా తెలివి కలిగిన వాళ్ళు చేసే ఆలోచన విధానం చాలా బాగుంటుంది. ఆ ఆలోచనలు మీకు పనికి రాకుండా ఎదుటివారికి ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటాయి. వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తిని మీరు ఈ సమయంలో చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు. అంటే వారసత్వంగా రావాల్సినటువంటి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి అయితే మీకు వస్తూ ఉంటుంది. ఇక అయితే ద్వితీయ స్థానంలో శని సంచరిస్తున్న సమయంలో ప్రతి విషయంలో కూడా స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే మీరు చేసేటటువంటి పనులలోనూ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, పనులలోనూ జాప్యం కలుగుతూ ఉంటుంది, ఆ ప్రతిబంధకంగా మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అసలు ఈ పని మనం ఎందుకు మొదలుపెట్టామా, మనం పూర్తి చేయగలమా లేదా అనేటటువంటి సందేహం కూడా మీకు కలుగుతూ ఉంటుంది. దానితోపాటు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ధనం వస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ చేతిలో కనపడదు. ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా అయోమయానికి గురి చేసేటటువంటి విధంగా ఉంటుంది. ఇంకా డబ్బులు కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా నీళ్లలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మీరు 100 రూపాయలు వస్తాయి అనుకున్న చోట 80 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్న చోట ఒక 150 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దానితోపాటు ఇక సమాజంలో లే కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో, కొంతమంది పెద్ద వ్యక్తులతోటి నిష్కారణమైనటువంటి వైరం అనేటటువంటి సాగుతూ ఉంటుంది. ఈ నిష్కారణమైన అంటే అకారణ విరోధం అంటారు దీన్ని. ఈ అకారణ విరోధం అనేటటువంటిది కూడా సాగుతూ ఉంటుంది. మీరు వాళ్ళని ఏమి అనకపోయినప్పటికీ కూడా ఏదో మాటల వలన కొన్ని సందర్భాలలో ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి, విభేదాలు కలుగుతూ ఉంటాయి. ఆ కారణం చేత కూడా నిష్కారణమైనటువంటి వైరం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు కానీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కానీ అసలు మీరు ఉన్నటువంటి స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ప్రమోషన్స్ గురించి, అభివృద్ధి గురించి పక్కన పెడితే ఉన్నటువంటి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. రావాల్సినటువంటి ధనం కనుక ఏదైనా ఉంటే సమయానికి చేతికందక కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు బాధపడవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. గతంలో మీరు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాల వల్ల కలిగేటటువంటి ఫలితాలకు ఇప్పుడు ఎక్కువగా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు శరీరంలో ఎక్కువగా ప్రధానమైనటువంటి బ్యాక్ బోన్ సంబంధించిన సమస్య, వెన్నునొప్పి సమస్య కూడా ఎక్కువగా మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ శని ప్రభావం వృశ్చిక రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం దాంతోపాటు ఇంకా శిరోనేత్ర బాధలు అంటే శిరస్సుకు సంబంధించినటువంటివి, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, గతంలో కనుక మీరు రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే ఆ రుణ బాధలు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని బలమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నటువంటి ఊరు కానీ ఉన్నటువంటి ఇల్లు కానీ వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కొన్ని సందర్భాలలో అంటే ఇవి కేవలం రుణాలు చేసినటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది ఇది.
ఆ గతంలో రుణాలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కొద్దిగా విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటము, దానితోపాటు ప్రతి మంగళవారం రోజున శివుడికి చక్కగా అభిషేకం చేయించుకోవటం అనేటటువంటి చాలా మంచిది. ఈ అభిషేకం కూడా ఆవు పాలతో కనుక చేయించినట్లయితే తద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి కనుక బయటపడాలి అంటే చెరుకు రసంతో కనుక అభిషేకం చేయించుకున్నట్లయితే ఆర్థిక వృద్ధి జరుగుతుంది, ఆర్థికంగా చాలా ఆదాయం పెరుగుతుంది, గతంలో చేసినటువంటి రుణాల నుంచి కూడా విముక్తులు అవుతూ ఉంటారు. కనుక మీరు చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. ప్రతి మంగళవారము శనివారము శివ దర్శనం చేసుకోవడం కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇవి వృశ్చిక రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వృశ్చిక రాశి వారికి 2019-2021 సంవత్సరంలో శనిగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.